ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు, భజన కీర్తనలు, అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొంటున్న భక్తులు. మంచిర్యాల వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక. అధ్యక్షులుగా కొత్తపల్లి సతీష్, ప్రధాన కార్యదర్శిగా మాధర్వైన శ్రీనివాస్ ఎన్నిక. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామంటూ హామీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా మ్యూజికల్ అకాడమీ ప్రారంభం. మంచిర్యాల పట్టణ ప్రముఖులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. వీడియో ఫోటో జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని జిల్లా అధ్యక్ష కార్యదర్శి కొత్తపల్లి సతీష్, మాధర్వైన శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కమిటీ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి సతీష్, మాధర్వైన శ్రీనివాస్ను ఓటింగ్ ద్వారా సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా మారం రఘు, ప్రచార కార్యదర్శిగా రాము, గౌరవ అధ్యక్షునిగా ఈసంపల్లి రమేష్, 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి కుటుంబానికి హెల్త్ కార్డు, ప్రమాద బీమా కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన హక్కులను సాధిస్తామని అన్నారు. జర్నలిస్టులు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఫ్లాట్లను కూడా అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులుగా జుట్టు రమేష్, అనుమానుల శ్రీనివాస్, ఈసంపల్లి రమేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ టీవీ ఛానల్కు చెందిన వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, స్ట్రింగర్స్ పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మా సంఘం కోసం కృషి చేస్తాం.
మా సంఘంలో హెల్త్ కార్డుల కోసం, ఇంకా ప్రభుత్వ బీమా కోసం, ఇంకా ల్యాండ్స్, జర్నలిస్టులకు వచ్చే ల్యాండ్స్ కోసం కూడా మేము కృషి చేస్తాం. ఈ ఎలక్షన్లో అందరూ సభ్యులు ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్గా ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నా తోటి జర్నలిస్టులకు ధన్యవాదాలు. అలాగే మా వంతుగా మేము మా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలతో పాటు మా సంక్షేమానికి ప్రతి ఒక్క దగ్గర నుండి ఎలా వస్తాయో వాటికి సంబంధించిన వాటన్నింటినీ మేము తెస్తామని, మా సభ్యులందరికీ మా మీద పెట్టిన బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం నిత్య శ్రీనివాస్ బృందంతో హనుమాన్ చాలీసా, శ్రీరామ్ నామకీర్తనలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మహిళా భక్తులు వెంకటేశ్వర వ్రతాలు నిర్వహించారు. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు నిత్య పూజ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్న కాలనీవాసులకు, భక్తులకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి నిర్వాహకులు బొమ్మ సత్యరెడ్డి, ముత్యాల కృష్ణ, మాజీ కౌన్సిలర్ కారుకురి చంద్రమౌళి, మోహన్ రెడ్డి, ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కొత్త జయప్రకాష్, కల్వెల భాస్కర్రావు, మద్దుల మనోహర్ రెడ్డి, తనకు శ్రీనివాస్, మైదాం శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలిలో ఏకాదశి శనివారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ హనుమాన్ చాలీస కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ, ప్రతి ఒక్కరికి ఆ రాముని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఒక నూతన శక్తి వస్తుంది, చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సామూహిక హనుమాన్ చాలీస పారాయణాలు చేయాలని, ప్రతి ఇంట్లో శ్రీరామనామం హనుమాన్ చాలీస పారాయణం జరగాలని ఒక సంకల్పం చేసుకుని గత దశాబ్ద కాలంగా నేను ప్రతి ఇంట్లో ఇంటింట హనుమాన్ చాలీస పారాయణం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో చేయడము, అలాగే దేవాలయాలు చేయడం జరుగుతుంది. ప్రతిసారి గణపతి నవరాత్రి ఉత్సవాలలో నవరాత్రులు అన్ని గణపతుల దగ్గర ఇలాగే హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ అందరూ భక్తులందరి చేత హనుమాన్ చాలీస పారాయణ చేపిస్తూ ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ ఆ రామనామాన్ని చేస్తూ హనుమాన్ చాలీస పారాయణ చేయాలని, ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీస పారాయణ జరగాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్న వారందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో నిత్య శ్రీనివాస్ గారి బృందంచే హనుమాన్ చాలీస మరియు శ్రీరామనామ స్మరణ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రెడ్డి కాలనీ ఉన్న మహిళామణులందరూ, అలాగే భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అలాగే ఈరోజు ఉదయము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాలు అత్యంత బ్రహ్మాండంగా జరిగినవి. ఈ ప్రోగ్రాంకు కూడా మహిళామణులందరూ దాదాపు 350 మందికి పైగా మహిళామణులందరూ అటెండ్ అయ్యారు. మాకు చాలా సంతోషంగా ఉంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు రెడ్డి కాలనీ లోపల చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నందుకు మేము రెడ్డి కాలనీ కమిటీ తరఫున చాలా సంతోషిస్తున్నామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి అందు ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికి 2-3 సార్లు కూడా అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు కూడా అన్నదానం చేశారు. తణుకు శ్రీనివాస్ తేజస్విని గారి దంపతులచే అన్నదాన కార్యక్రమం అయింది. అలాగే ఈరోజు ఉదయం గణేషుని పూజానంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఎంతో బ్రహ్మాండంగా 350 మహిళలు రెడ్డి కాలనీ మహిళల ద్వారా ఆ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు నిత్య శ్రీనివాస్ గారి బృందం చేత హనుమాన్ చాలీస ప్రోగ్రాం ఎంతో గతంలో కూడా ఎంతో మంచిగా జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ హనుమాన్ చాలీస ప్రోగ్రాం ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా రెడ్డి కాలనీ దాతల సహాయ సహకారాలతో మరి ముందుకు పోతున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న కమిటీ సభ్యులకు, రెడ్డి కాలనీ వాళ్ళందరూ కూడా శ్రీరామ్ గణేష్ మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా మ్యూజికల్ అకాడమీ సెంటర్ను ఆదివారం పూజలు నిర్వహించి ప్రీ లాంచ్ ప్రారంభోత్సవాన్ని జరిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్ పట్టణం తర్వాత మన మంచిర్యాలలో ఆ స్థాయి మ్యూజికల్ అకాడమీని స్థాపించడం, మ్యూజిక్ డాన్సులు నేర్చుకునే వారికి ఈ గొప్ప అవకాశం అని అన్నారు. ఈ మ్యూజికల్ అకాడమీలో అడ్మిషన్స్ పొంది వివిధ రకాల్లో ప్రావీణ్యం సాధిస్తే 6 నెలల తర్వాత సర్టిఫికెట్స్ కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అకాడమీలో పియానో, గిటార్, డ్రమ్స్తో పాటు క్లాసికల్, ఇండియన్ గీతాలాపన కూడా నేర్పబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా అప్పూరి శ్రీనివాస్ సచి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలకి మ్యూజికల్ తీసుకొచ్చినందుకు. చిన్నప్పటి నుంచి అందరికీ ప్యాషన్ డ్రీమ్ ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ మన డిస్ట్రిక్ట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి కానీ ప్రాపర్ ఆపర్చునిటీస్ లేవు. ఆ ఒక్క మోటివ్తో నేను ఇక్కడికి తీసుకొచ్చిన మ్యూజికల్ అకాడమీ అనేది, ఇది మనకి 3 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ ఎనీ ఏజ్ వాళ్ళు వాళ్ళ ప్యాషన్ వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నాకు ఆయన మొమ్మ కిడ్స్ అండి, నాకు కూడా నా పిల్లలు చాలా నేర్పించాలని ఉంటాయి. కానీ ఓన్లీ హైదరాబాద్లో ఉన్న కిడ్స్కి ఎందుకు ఇంత మంచి బెస్ట్ ఆపర్చునిటీస్ ప్రాపర్ కరికులంతో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎందుకు మన దగ్గర ఎందుకు లేవు, కిడ్స్ మన దగ్గర ఎందుకు మిస్ అవ్వాలని ఒక మెయిన్ మోటివ్తో మ్యూజికల్ అకాడమీ మంచిర్యాల తీసుకొచ్చినాము. సో మీరందరూ పేరెంట్స్ కానీ కిడ్స్ కానీ అందరూ డెఫినెట్గా మా అకాడమీకి వచ్చి విజిట్ చేయాలి. అయ్యి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ గ్రేట్ టీచర్స్, టీచ్ అంతా కరికులం టీచ్ చేస్తాము. ఒకసారి వచ్చి ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చి మీరు ఒక మీ డ్రీమ్ మీ ప్యాషన్ ఎనీ ఏజ్ ఎవరైనా రావచ్చు, వచ్చి అందరూ ప్రాపర్గా ఇది యూటిలైజ్ చేసుకుంటారని. అండ్ యాజ్ పర్ మన ఇనాగ్రల్ ఆఫర్ కింద అందరికీ 1 మంత్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము మ్యూజిక్ పైన అవేర్నెస్ రావాలి అని. సో వచ్చి తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇక్కడ గిటార్, పియానో, డ్రమ్స్, వోకల్ సంగీతం అన్నీ నేర్పిస్తున్నాం. అండ్ మన మ్యూజికల్కి ఉన్న మెయిన్ ప్రత్యేకత ఏంటంటే, మనము ఇక్కడ నుంచి గ్రేట్ సర్టిఫికేషన్ అనేది అందరి కిడ్స్కి ప్రొవైడ్ చేస్తాం. 1 ఇయర్ కోర్స్ ఫినిష్ చేసిన వాళ్ళకి లండన్ ట్రినిటీ స్కూల్ నుంచి అన్నిటి నుంచి ఒక గ్రేట్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది. అది విచ్ ఇస్ వెరీ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ అండి. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యూజికల్ అకాడమీ అని కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ప్రీ లాంచ్గా ఇవాళ పూజా కార్యక్రమాలు, దీని యొక్క కర్తాకర్మ క్రియ ఇవాళ డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ గారి సతీమణి శ్రీమతి అబ్బూరి సచి గారి సారథ్యం లోపల ఈ యొక్క మ్యూజికల్ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ తర్వాత మంచిర్యాలలోనే ఈ యొక్క బ్రాంచ్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీన్ని దాదాపుగా ఒక 80 ఎవరైతే అడ్మిషన్స్ అయిన తర్వాత దీన్ని గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. అప్పుడు గౌరవ ఇక్కడ ఉన్నటువంటి మన మంచిర్యాల శాసనసభ్యులు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి సెలబ్రిటీసు ఈ మ్యూజిక్ మీద పట్టున్నటువంటి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారందరి చేతుల మీదకి వెళ్ళి ఈనాడు అది ఒక గొప్పగా ప్రారంభించేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంతకుముందు సచి గారు చెప్పినట్టు ఇక్కడ ప్రస్తుతానికి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. ఎవరైతే 50 అడ్మిషన్స్కు ముందుకొస్తారో వారందరికీ కూడా 1 మంత్ ఫ్రీగా కూడా వారికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్పెషల్గా ఇంతకుముందు సచి మేడం చెప్పినట్టు మీకు గిటార్ కానీ పియానో కానీ డ్రమ్స్ కానీ ఇట్లా అన్ని రకాల మ్యూజికల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఏ విధంగానైతే మ్యూజికల్ అకాడమీ రన్ అవుతుందో అక్కడ తీసుకున్న ట్రైనింగ్ వాళ్ళే హైదరాబాద్ తర్వాత ఈ దగ్గర ఉన్నటువంటి మంచి మ్యూజిషియన్స్ను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా మ్యూజికల్ అకాడమీ, ఇది దేశవ్యాప్తంగా భారతదేశం లోపల ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా ఒకటే స్టైల్ లోపల ఇక్కడ నడుస్తాయి. దాని ఫ్రాంచైజీ ఇవాళ మంచిర్యాలలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నేను పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పిల్లలు 3 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుకుంటే 90 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా వారికి సంబంధించి వారికి ఏ మ్యూజిక్ మీద ఇష్టం ఉంటే అది సింగింగే కానివ్వండి, డ్రమ్సే కానివ్వండి, ఇతరత్ర దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నా వారు అడ్మిషన్ తీసుకొని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనకు క్లాసెస్ ఉంటాయి, ఆ క్లాసెస్లో అటెండ్ అయ్యి తప్పకుండా ఇన్స్ట్రుమెంట్స్ మొత్తము ఇక్కడ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. కేవలం వాళ్ళు వచ్చి ఈ క్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది. దాదాపుగా నా అంచనా ప్రకారం ఒక 3 నెలల వరకు ఒక లెవెల్కి వస్తారు, 6 నెలల వరకు పర్ఫెక్ట్గా వాళ్ళు మంచిగా పాట పాడేటువంటి లెవెల్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఎవ్రీ వీక్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. ఆ కాంపిటీషన్స్లలో ద బెస్ట్ ఎవరైతే పర్ఫామ్ చేస్తూ ఉన్నారో వాళ్లకు అప్లికేషన్ సర్టిఫికెట్స్ వస్తాయి. 6 నెలలు కంప్లీట్ చేసుకున్న వాళ్లకు లండన్ అకాడమీ నుంచి కూడా వారికి సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. ఒక మంచి మ్యూజిషియన్గా వస్తే రేపు భవిష్యత్తు లోపల
ఏదైతే నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ మన స్టేట్ లెవెల్లో టీవీ ప్రోగ్రామ్స్లలో కూడా ఆ సర్టిఫికేట్ పొందినట్టు ఉండేది ఉంటే డైరెక్ట్ ఎంట్రీ కూడా ఉంటుంది. కాబట్టి ఇది మంచిర్యాల జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుకుంటూ, స్పెషల్గా మా సచి శ్రీనివాస్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అదేవిధంగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా నిర్వహించిన ఇంజనీర్స్ డే కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్లను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్పర్సన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో 1861 సెప్టెంబర్ 15 జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్గా ఎన్నో సేవలు అందించారని, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారాలు స్వీకరించారని, దేశంలో ఎన్నో భారీ ప్రాజెక్టులు మరియు అత్యుత్తమ కట్టడాలను నిర్మించడం జరిగిందని, ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ప్రముఖ ఇంజనీర్లను ఈరోజు సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు ఎండి మసూద్ అలీ మున్సిపల్ డివిజనల్ ఇంజనీర్, బి హరీష్ పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్, మహేందర్ రెడ్డి ఎలక్ట్రికల్ ఏఈ, అభిరామ్ మిషన్ భగీరథ ఏఈలను పూలమాలతో అలంకరించి షాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలమోహన్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ రెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వాలెటి శ్రీనివాస్, సీనియర్ లైన్ మెంబర్స్ డాక్టర్ కె సుగ్నాకర్ రెడ్డి, వినయ్ కుమార్, పి వెంకటేశ్వర్లు, కె సత్యపాల్ రెడ్డి, ఎస్ నాగేందర్, చందూర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. 15th సెప్టెంబర్ ఇంజనీర్స్ డే లయన్స్ క్లబ్ ద్వారా మంచిర్యాలలో ఒక మంచి కార్యక్రమం అందరు ఇంజనీర్స్కు పిలిచి సన్మానం చేసి మనకు లయన్స్ క్లబ్ ద్వారా మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. దానివల్ల మేము చేసేది పనులకు కూడా ఉత్సాహం జరుగుతుందని ఆశించుకుంటాను. మీకు పిలిచిన అందరినీ ప్రతి ఒక్కళ్ళకు పేరు పెట్టమని నమస్కారం తెలుసుకుంటున్నాను. నమస్తే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా 15th సెప్టెంబర్ రోజు ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ లయన్స్ క్లబ్ ద్వారా జరగడం జరిగింది. అందులో నన్ను కూడా పార్టిసిపేట్ చేసి నన్ను కూడా సన్మానం చేయడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ వస్తున్నది కానీ మాకు కూడా కొన్ని సందర్భాలలో సన్మానాలు చేస్తున్నారు. నేను కూడా నా శక్తి మంచిన మేరకు నేను కూడా సాయం చేస్తున్నాను. నా నుండి కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే కానీ ఏదైనా సేవా కార్యక్రమంలో కానీ పార్టిసిపేట్ నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నా నుంచి కూడా ఏదైనా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు లైన్స్ తరఫున అందరికీ నా నమస్కారం తెలియజేసి నమస్తే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కర్ణాటక రాష్ట్రంలో ఒక మారుమూరు గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. వారి యొక్క జన్మదినోత్సవాన్ని మన దేశంలో సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన దేశమే కాకుండా అంతర్జాతీయ లెవెల్లో ప్రఖ్యాతి గాంచినటువంటి ఇంజనీరు. సో కాబట్టే మన భారతదేశం వారిని గౌరవించి వారిని సత్కరించి ఎన్నో మా ప్రముఖ బిరుదులను అందజేయడం జరిగింది. సో వారి జన్మదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేగా మనము గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఇంజనీర్స్ యొక్క ప్రాముఖ్యత మన దేశంలో ఎంతో ఉంది. దేశము ఐడెంటిఫికేషన్ అంటే దేశము అభివృద్ధి చెందాలన్నా, అంతర్జాతీయ రాష్ట్రంలో దేశము గుర్తింపు పొందాలన్నా, దేశ పురోభివృద్ధి కావాలన్నా ఇంజనీర్ల యొక్క పాత్ర ఎంతో ఉంది. సో కాబట్టి ఇంజనీరు తీసుకునేటువంటి నిర్ణయాలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుకోని, మున్సిపల్ అండ్ ఆర్ఎండ్బి అండ్ పంచాయతీ ఇలాంటి డిఫరెంట్ వింగ్స్ నుంచి ఇంజనీర్ తీసుకున్నటువంటి ఏదైతే డిసిషన్స్ ఉంటాయో అవే మన దేశ పురోభివృద్ధికి పాటుపడతాయి. కాబట్టి ఇంజనీర్స్ వారు చేస్తున్నటువంటి సేవలు, వారు తీసుకున్న నిర్ణయాలకు మేము చేస్తున్న చిన్న సత్కారం మట్టుకే అది. సో కాబట్టి మరొకసారి ఇంజనీర్స్ డే సందర్భంగా గౌరవ ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వకంగా లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ వేదిక మీద ఎవరైతే 4 ఇంజనీర్లు మేము లయన్స్ క్లబ్ ద్వారా సన్మానించినమో వారికి ప్రత్యేకంగా మేము లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఇంకా పురోభివృద్ధి చెందాలని, వారి యొక్క నిర్ణయాలు సేవలతో దేశము అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కేజీబీవి జూనియర్ కళాశాలలో ఆదివారం సెప్టెంబర్ 15 ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాలు సందర్భంగా తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ కళాశాలలోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచంలో చిన్న చిన్న ఒత్తిడులకు, అపజయాలకు, ఆవేశాలకు గురై క్షణికావేశంతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారని, ముఖ్యంగా యువత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోలేక ఆవేశాలకు గురై పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, మద్యానికి బానిసై మత్తు పదార్థాలకు అలవాటు పడి దురలవాట్లను పెంచుకొని బయటపడలేక ఒత్తిడికి గురై విలువైన జీవితాన్ని చేజేతులా జారవిడ్చుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి వారికి సరైన సమయంలో గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా వారి జీవితాలను నిలపవచ్చని తెలిపారు. మనిషి శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండాలని, అప్పుడే జీవితం సాఫీగా సాగగలదని తెలిపారు. డాక్టర్ సుబన చైతన్య మాట్లాడుతూ, సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, గురువులు, మంచి స్నేహితులతో మెలగాలని, మానసికంగా ఉల్లాసాన్ని పొందాలని తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం, ధ్యానము, యోగా, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ అసోసియేషన్ సభ్యులతో పాటు విద్యార్థులు, కేజీవీబీ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చి మనందరినీ అవేర్నెస్ చేసేందుకు అవకాశం కల్పించిన మన కేజీబీ స్పెషల్ ఆఫీసర్ జే స్వప్న మేడం గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పనకు ప్రోత్సాహానికి వెనక ఉండి ఈ కార్యక్రమానికి రూపకల్పన అవకాశం కల్పించిన ఈనాటి మన సుమన్ సార్ చెప్పినట్టుగా మన ఏ బాయ్ భక్తుడు బాయ్ దాంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రేమ దంపతులు మన జ్యోతి నారాయణరావు మేడం గారికి, వారికి మరియు ఈ కార్యక్రమానికి నిజంగా ఈరోజు ఈ మేడం ఇక్కడికి రావడం కూడా మనందరి లక్కీ అనుకోవాలి. మేడం చాలా బిజీ ఉన్నారు. మేడం కూడా కేజీబీ పాఠశాలలోనే పనిచేస్తారు. మొన్నటి వరకు తాండూరులో స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు. మేడం మన సైకాలజీ అసోసియేషన్కి మహిళా జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తూ మన జిల్లాలోనే కాకుండా తెలంగాణ స్టేట్లో ఎన్నో చోట్ల ఎన్నో మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తూ యూట్యూబ్ ఛానల్లో కూడా మేడం యొక్క మెసేజ్లు, మేడం యొక్క మోటివేషన్ క్లాసులు ఎన్నో నడుస్తుంటాయి. మేడం మీ కూడా యూట్యూబ్లో ఎట్లా చూడాలనేది కూడా మేడం చెప్తారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మన సుమన చైతన్య మేడం గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని స్టార్టింగ్ నుండి మొదటి నుండి మనందరినీ ఉల్లాసపరుస్తున్న మన యువ సైకాలజిస్టు మన ఎంగన్ డైనమిక్ అని చెప్పుకుంటున్న మన సుమన్ సారు, అలాగే మా అందరికన్నా సీనియర్ ఉపాధ్యాయులు, వారి జీవిత కాలంలో ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిద్ది, ఇంకా తీరిక వేళల్లో కూడా మనందరికీ మెసేజ్లు ఇచ్చి మనందరితో కలిసిపోయేటందుకు చేసిన మన కోటేశ్వరరెడ్డి సార్ గారు, ఈ కార్యక్రమాన్ని ఎంతో ఓపికగా వింటున్న ప్రేమైన విద్యార్థులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ శుభాభివందనలు, శుభాకాంక్షలు. మన సుమన్ సారు మిత్రుడు, ప్రియనేస్తం నాగరావు సారు సైకాలజీ గురించి, మనం ఒక జీవితం అంటే ఎలాంటిది, జీవితం ఒక విలువ ఎలాంటిది, మన బాడీ ఏంది, మైండ్ ఏంది, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, మనం ఎట్లా వాడుకోవాలి, జీవితంలో చిన్న చిన్న కారణాలకు, చిన్న చిన్న కోపాలకు, చిన్న చిన్న అపజయాలకు మనం పెద్ద పెద్ద అనర్థాలు తెచ్చుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద అనర్థాలు తెచ్చుకుంటూ ఉంటాం. అట్లా అనర్థాలు తెచ్చుకోవటాన్ని మనం ఏమంటామంటే, ఏమంటాము, సూసైడ్స్, దాన్ని ఆత్మహత్య అనేది నేరమా ప్రోత్సాహమా?
మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఏమని, భగవంతుడు అనేవాడు మనకు కొన్ని శక్తుల్ని కల్పించి ఈ అద్భుతంగా ఒక మానవ జన్మని భూమి మీదకి పంపించాడు. ఈ అద్భుతమైన శక్తులను మనం ఏం చేయాలి, వినియోగించుకొని ఒక పరిపూర్ణమైన జీవితాన్ని పొందాలి. చిన్న చిన్న అవరోధాలు, అడ్డంకులు, అపజయాలు వచ్చినా వాటిని మనం ఏం చేయాలి, మనోధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగి పరిపూర్ణమైన జీవితాన్ని పొందాలి. ఇట్లా మనము జీవితంలో కొనసాగేటప్పుడు అనేక రకమైన అవరోధాలు వస్తుంటాయి. లేచిన నుండి పడుకునే వరకు కష్టము, నష్టము, బాధ లేకుండా మనిషి జీవితంలో ఎవరైనా ఉన్నారా, ఒకసారి చేయొద్దండి. కష్టము, నష్టము, బాధ ఇవి లేకుండా జీవితం గడుపుతున్న వారు ఎవరన్నా ఒక్కరున్నారో చేయొద్దండి. నిరుపేద కాడి నుంచి మనం చెప్పుకుంటున్న సార్ చెప్పిన అంబానీ వరకు కూడా ప్రతి ఒక్కరికి కష్టాలే ఉన్నాయి. వాటిని మనము మానసికంగా మనం మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ హరిహర క్షేత్ర దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంగళహారతులు, 108 నైవేద్యాలతో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు సిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేకంగా 108 మహిళలు మంగళహారతులతో నైవేద్యాలను గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, భక్తులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు.
ఆర్యక్షేత్ర దేవాలయం ఐటీసీటి కాలనీలో 10వ రోజు సందర్భంగా 9వ రోజు మంగళారతులతోటి 120 మంది మంగళారతులు తీసుకుని వచ్చేసి 21 మంగళారతులు పాటలు పాడి ఆ యొక్క కార్యక్రమంలో దిగ్గజ చేసినందుకు మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఈరోజు 108 నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఇవి ప్రతిరోజు ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ మహిళలు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం దిగ్గజ చేస్తున్న ఐటెక్ సిటీ మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు యోగేశ్వర సందర్భంగా మన ఇక్కడ యోగా యోగేశ్వర ఆలయ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నాడు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఆదివారం నాడు 10 గంటల నుంచి 10:45 వరకు ఆయా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. విశ్వనాథ ఆలయంలో చేస్తున్నారు. మా టెంపుల్లో కూడా కంటిన్యూ ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది. ఆ రోజు ఈరోజు ప్రతి ఆదివారం 10 నుంచి 10:45 వరకు ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మా నైవేద్యాల అలంకరణ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు. గణపతి నవరాత్రుల సందర్భంగా స్థానిక హరిహర క్షేత్ర ప్రాంగణంలో గత 9 రోజుల నుంచి గణపతి నవరాత్రోత్సవంలో చాలా గొప్పగా జరుగుతున్నాయి. దీంట్లో మహిళలు ముఖ్యంగా వాళ్ళ భూమిక మంచిగా పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు 21 మంగళహారతులతో అఖండ దీపారాధన చేశారు. ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా హైటెక్ సిటీ కాలనీ వాసులు కానీ మహిళలు కానీ ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ ఎప్పటికీ ఉంటే ఈ ఆలయాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవచ్చని, ఎల్లుండి జరగబోయే యాత్ర కూడా గంగా తీరానికి తీసుకెళ్లే యాత్ర కూడా అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఆ యాత్ర కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయం చేయాలని మనసారా వాచ కోరుకుంటున్నాను. మంచిర్యాల పట్టణం 33వ వార్డులో సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణం 33వ వార్డులో ఆదివారం గణపతి నవరాత్రులు పురస్కరించుకుని సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 33వ వార్డు కౌన్సిలర్ జగ్గరి సంజీవ్ సుమతి మాట్లాడుతూ, ఈరోజు గణనాథుడికి నిత్య పూజల అనంతరం మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. జరిగింది. అందులో మహిళా భక్తులు అందరూ మంచిర్యాల పట్టణం నుంచి అత్యధికంగా వచ్చి ఆ సిద్ధి వినాయకుని కృపకు పాత్రలై చాలా ఘనంగా జరిపినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు వాటి ప్రజలందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రీన్ సిటీ ప్రాంతంలో లక్ష్మీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆదివారం పూజలు అనంతరం క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ కీర్తి హెర్బల్ బ్యూటీ పార్లర్ సిసిసి మరియు గణేష్ మండలి గ్రీన్ సిటీ నస్పూర్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరచారి కీర్తనాచారి వారిచే క్లాసికల్ డాన్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు కీర్తి హెర్బల్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు.
జల ప్రవాహ పావితస్తలే కలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాటమట్టమట్టమన్ని నాదవట్టమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివ కటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మోధనిల్లాక పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం జటాభుజంగ పింగళ స్ఫురత్స్వరామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వ ఉత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరీ ఓం నమః శివాయ. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖల్వ సర్వ మంగళాకలాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధి నేతి సంతతం హరే గురౌ సుభక్తి మాషి యాతి నాణ్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చిన్ విమోహనం హి దేహినాం సుశంకరస్య చిన్ విమోహనం హి దేహినాం సుశంకరస్య చిన్ మంచిర్యాల పట్టణంలో అశోక్ రోడ్ రాక్ స్టార్ గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి సహస్ర లింగార్చన చేసి పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలకు కాలనీ వాసులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్, మహేందర్, కిరణ్, సుధాకర్, చందు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాక్ స్టార్ గణేష్ మండలి యందు గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా, ఏకాదశి సందర్భంగా ఈరోజు
సహస్ర లింగార్చన కార్యక్రమం జరపబడుచున్నది. ఇది మాది ద్వితీయ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవడంలో. చాలా ఆనందంగా ఉంది. గణపతి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలుగ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. ఈరోజు మన ఫిబ్రవరిలో ఉన్న గణపతి మనకు రాష్ట్ర న్యూ రాష్ట్ర గణపతి దగ్గర పూజ కార్యక్రమం జరిగింది. మన భక్తులు మనకు అధికారంగా వచ్చారు. ఇలా ప్రతిసారి ప్రతి ఇయర్ మనం అన్నీ కరెక్ట్గా జరుపుకోవాలని. మంచిర్యాల పట్టణంలోని ఏఎస్ఆర్ అపార్ట్మెంట్ శ్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలు భాగంగా మండప కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రతిరోజు పలు రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాది శ్రీ గణేష్ మండలి పిఆర్ శంకర్ అపార్ట్మెంట్ మున్సిపల్ ఆఫీస్ ఏరియా. ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం గత 13 సంవత్సరాల నుండి వినాయక చవితి నవరాత్రులు చాలా వైభవంగా చేసుకుంటాము. అదే భాగంగా ఈరోజు మాము వినాయక లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. అది చాలా విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. నిమజ్జనం వరకు అందరము చాలా కార్యక్రమాలు జరుపుకుంటాము ఇక్కడ మేము. మళ్ళీ ఇక్కడ ప్రతిరోజు మేము అన్నదాన కార్యక్రమము, సాంస్కృతిక ప్రోగ్రామ్స్, పారాయణాలు, లలిత విష్ణు పారాయణాలు, 108 ప్రసాదాలు, వివిధ కార్యక్రమాలు జరుపుకుంటాము. ప్లాస్టిక్ని రహితంగా చేయడం కోసము మేమందరం ఇక్కడ ఈ సంవత్సరం నుండి స్టీల్ చాలా ఉపయోగిస్తున్నాము. ప్లాస్టిక్ని నివారిద్దామని మా యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. ఇది చాలా సంతోషంగా విజయవంతంగా మేము వినాయక నవరాత్రులు జరుపుకుంటాము. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్ళమ్మ కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆదివారం రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
అండాలమ్మ కాలనీలో 9వ వార్డు అభయాంజనేయ స్వామి గుడిలో వినాయకుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ భారీ ఎత్తున వచ్చారు. అన్నదాన కార్యక్రమం మంచిగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్య ఆరోగ్యంతో మంచిగా ఉండాలని మా ప్రజలందరూ అన్నదమ్మ కాలనీ ప్రజలు అందరూ కూడా 9వ వార్డు ప్రజలు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన మంచిర్యాలలో ఉన్న 9వ వార్డులోని అండాలమ్మ కాలనీ వద్ద అండాలమ్మ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలోని అభయాంజనేయ స్వామి గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం చాలా మంచిగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రజలు కూడా చాలా సహకరించారు. ఈ నవరాత్రులు జరగడానికి కాలనీ ప్రజలు చాలా సహకరించారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా దాతలు అలాగే యూత్ పెద్ద మనుషులు అందరూ కూడా అందరు సహాయ సహకారాలతోటి చాలా విజయవంతంగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు గణనాథునికి 51 నైవేద్యాలు సమర్పించి హోమాలు నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు లంబోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రోజు 2 సార్లు నిర్వహించే నిత్య పూజా కార్యక్రమాలకు కాలనీ వాసులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపుత్ర గణేష్ మండలి ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, జనరల్ సెక్రటరీ మధుకర్, సెక్రటరీ శ్యామ్, ట్రెజరర్ సుభాష్, గౌరవాధ్యక్షుడు సిరిపురం గణపతి, మాజీ ఉపాధ్యక్షుడు మారం రఘుయాదవ్, పాపారావు, మధుకర్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని రామ్నగర్లో పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుని యొక్క విగ్రహాన్ని పెట్టి భక్తి ప్రపత్తులతోటి అన్నీ కూడా వైదిక సిద్ధాంతాల ప్రకారం మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలుగెత్తి చాటే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా 2 పూటల ఉదయం సాయంత్రం పూజ నైవేద్యాలు ఘనంగా సమర్పించి మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాడలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం రోజున మరి కుంకుమ పూజ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మహిళా సోదరులందరూ సోదరిమణులందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా సాధ్యమైనంత ఎక్కువ రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా శాస్త్రీయంగా మన యొక్క సంస్కృతిని నిలబెట్టే విధంగా భజన కార్యక్రమం కూడా ప్రతిరోజు ఈ మండపంలో మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇవాళ 51 రకాల ప్రసాదాలతోటి వరసిద్ధి వినాయకునికి మహాప్రసాదం మనం నైవేద్యంగా సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఎంతో అద్భుతమైనటువంటి ఆకృతుల లోపల ఇవాళ దీపారాధన కూడా చేయడం జరిగింది. కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబంగా ఇక్కడ ఉంటూ మేము
ఎంతో భక్తి శ్రద్ధలతోటి అంగరంగ వైభవంగా వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున కమిటీ తరఫున, కాలనివాసుల తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జిల్లా కేంద్రంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు మండప నిర్వాహకులు గణనీయంగా చేపడుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని స్థానిక సూర్యనగర్ వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో స్వామివారికి భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా శనివారం రోజున మహిళా భక్తులు స్వామివారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రతి ఏటా సూర్యనగర్ వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఆ స్వామివారి కృప ప్రతి ఒక్కరికి కలగాలని, ప్రతి కుటుంబానికి విఘ్నాలు తొలగి సుభిక్షంగా వరదిల్లాలని వేడుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సూర్యానగర్ రోడ్ నెంబర్ 21లో వరసిద్ధి గణేష్ మండలి ప్రాంగణంలో భక్తులంతా కూడా ఈరోజు విష్ణుమూర్తి ప్రీతికరమైనటువంటి శనివారం అత్యంత పర్వకాల దినమున 108 నైవేద్యాలను వరసిద్ధి వినాయకుడికి నివేదించడానికి సిద్ధం చేసుకున్నారు. మరి ఇక్కడ చాలామందిలో 108 నైవేద్యాల ప్రాశస్త్యం ఏంటిది, ఈ 108 సంఖ్య ఎందుకు అనేటువంటి ఒక సందేహం ఉంది. 108 నైవేద్యాలు ఎందుకు అంటే, మనకు అశ్విని మొదలుకొని రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున 27 × 4 108 సంఖ్య నక్షత్రపరంగా చూసుకున్నప్పుడు, మరి అదేవిధంగా మనకు ఉండేటువంటి ద్వాదశ రాసులు 12 రాసులకు సంబంధించి నవరాత్రి ఉత్సవాలు అంటే 9 రోజులు, 9 × 12 = 108. కాబట్టి ఆ 108 అనేటువంటి దానికి మన మంత్రంలో కూడా సూర్యాది నవానాం గ్రహానాం గ్రహ నక్షత్రానాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు అని చెప్పేసి మనం ఉచ్చారణ చేస్తూ ఉంటాం. కాబట్టి మనందరికీ గ్రహ బలము ఉండాలన్నా కూడా, నక్షత్ర బలం ఉండాలన్నా కూడా 108 సంఖ్యతో ముడిపడి ఉన్నటువంటి విషయం. కాబట్టి ఆ గణనాథుని అంటే మనకి ఏ అష్టోత్తరం చేసినా కూడా అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు, 108 నైవేద్యాలు, 108 మాలలు, 108 రకాలుగా ఆ స్వామివారికి ఏ దేవతకైనా కూడా 108 సంఖ్య అనేటువంటిది నక్షత్రానికి రాశికి అనుసంధానమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఆ 108 నైవేద్యాలను ఇవాళ వరసిద్ధి గణేష్ మండలి ప్రాంగణంలో నివేదన చేయడానికి సిద్ధం చేసుకున్నారు. మరి మాతలంతా కూడా ఉదయం నుంచి ఎంతో కష్టపడి ఒక్కొక్కరుగా మరి చేసిన ఆ ఒక పదార్థాన్ని చేయకుండా వేరువేరుగా అందరూ కూడా పంచుకొని సంయుక్తంగా కూడా అందరూ ఎంతో కష్టపడి ఇప్పుడు సాయంకాలం 7 గంటల సమయంలో వాళ్ళందరూ కూడా మంటపం దగ్గరికి తీసుకొచ్చి చాలా చక్కగా క్రమశిక్షణతో వాళ్ళంతా కూడా 108 నైవేద్యాలను స్వామివారి ముందర ఉంచడం జరిగింది. ఈనాటి ఈ సాయంకాల పూజా కార్యక్రమంలో స్వామివారికి 108 నైవేద్యాలను కూడా నివేదన చేయబడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. బోల్ గజానన భగవాన్. గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఈరోజు శనివారం ఉన్నాడు. 108 ప్రసాదాలు అందరం మహిళా మనలు అందరము ఈరోజు పాల్గొన్నాము. తలా వంతు చోచినంత మనిషికి ఎంత అయితే అంత ఈరోజు పాల్గొన్నారు చాలామంది. దీంట్లో మళ్ళీ నిన్న దీపోత్సవాల సందర్భంగా చాలామంది ఆరోగ్యంగా వస్త్రధారణలతో పాల్గొన్నారు. ఈరోజు 108 ప్రసాదాలు చేసి చాలామంది మహిళలు పాల్గొన్నారు, చాలా సంతోషంగా పాల్గొన్నారు. 7 గంటల ప్రాంగణంలో ఈరోజు వినాయకుడి ముందు అన్ని 108 ప్రసాదాలు మొత్తం సమకూర్చాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ 21 వారు 9వ రోజున శనివారం నాడు 108 రకాల నైవేద్యాలను పెట్టడం జరిగింది. మేము
ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం, ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు దీపాలంకరణ, ఒకరోజు 108 రకాల నైవేద్యాలు, రేపు వచ్చేసి రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది. అధిక సంఖ్యలో సూర్యనగర్లోని ప్రజలందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఉదయం పూజ, సాయంత్రం పూజలో కూడా ఒక చిన్న విశేషం ఏంటంటే సూర్యనగర్లోని చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు కూడా విచిత్రమైన వేషధారణ, అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా దేవతలు, దేవుని ముక్కోటి దేవత అంటే ఆ ముక్కోటి దేవతలు మీరు అందరు చూస్తారు. మీ పిల్లలు మనవలు మనవలు అందరూ కూడా రకరకాల వేషధారణ దేవతలు దేవతలాగా రాబోతున్నారు. కాబట్టి ఆ విచిత్రమైన ఒక మంచి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అందరూ తెలిపించాలని కోరుతున్నాం. ఆ పిల్లలు ప్రోత్సహించండి. రేపు సాయంత్రం 7 గంటల తర్వాత విచిత్ర వేషధారణ చిన్నపిల్లలతో అది ఒక కార్యక్రమం ఉంటుంది. ఏది ఏమైనా ఈ సూర్యనగర్ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు కూడా చక్కగా కలిసిమెలిసి ఈ వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మా ఐకమత్యానికి మీరే స్వయంగా చూస్తూ ఉన్నారు. ఈ మీడియా ద్వారా కూడా అందరూ తెలియపరిచిందంటే మమ్మల్ని ఇంకా ప్రోత్సహించినట్టయితే ఇంకా ఎక్కువ కార్యక్రమం చేస్తూ మేమందరం కూడా ఒక ఐకమత్యంగా ఉండి మంచాల పట్టణం అనేక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి పెద్ద సంకల్పంతో ఉన్నాం. మా సంకల్పాలు నెరవేరాలంటే మీ మద్దతు ప్రోత్సాహం మాకు అవసరం. కాబట్టి ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు మంచి మనుషులు మా అందరూ మీరు ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాం. ఆదివారం నాడు మళ్ళొకసారి చెప్పి ఆదివారం నాడు మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం, ఈ విషయం మా గుర్తుంచుకొని అందరూ కూడా చెప్పేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొవాలి. ఏది ఏమైనా ఇంత పెద్ద కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం చేసిన వారు కమలాకర్ గారు, అంటే ఈ బిల్డింగ్ మనకి ఎవరైతే ఈ విగ్రహానికి ఎవరైతే మనకు ఈ బిల్డింగ్ మనకి ఇచ్చారో, అంటే విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ఇచ్చారు, అది తనే స్వయంగా అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు. అంత గొప్ప మనసుకు మనం ఒకసారి చేతులేదు దండం పెడతా ఉన్నాం. ఇంత పెద్ద కార్యక్రమంలో కమలాకర్ గారు మాకు ఇంత చేతులిచ్చి ప్రోత్సహిస్తుందో గణేష్ వరసతి గణేష్ మండలి తరఫున మీకు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటాం. ప్రతి ఏటా జరగబోయించాలని మరింత ఉత్సాహంగా జరుపుకుంటాం. మంచిర్యాల పట్టణంలోని 1వ వార్డు రాజీవ్ నగర్లో శ్రీరామ్ సేవా సమితి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీవాసులతో పాటు పట్టణంలోని భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లెక్కల శ్రీధర్, వాడపల్లి వెంకటేష్, తంగాని లక్ష్మణ్, విశ్వనాథం, సత్యనారాయణ, రావికంటి శ్రీనివాస్, కీర్తి, భిక్షపతి, పడాల రాజేష్, తులసీరాం, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని బాలగణేష్ మండలి ఆధ్వర్యంలో బొజ్జ గణపయ్య నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థాన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని చింతపండువాడలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అయిన శనివారం స్థానిక మహిళా భక్తులచే దీపోత్సవ కార్యక్రమం కనుల విందుగా చేపట్టారు. అనంతరం గణపతి భక్తి గీతాలతో మహిళలు చేపట్టిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండప కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లోని 33వ వార్డు చింతపండువాడలో ఫ్రెండ్స్ గణేష్ మండలి వద్ద దీపావళంకరణ దీపోత్సవం చేశాము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా ఆనందంగా గడపాలని, అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఆ వినాయకుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు, భజన కీర్తనలు, అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొంటున్న భక్తులు. మంచిర్యాల వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక. అధ్యక్షులుగా కొత్తపల్లి సతీష్, ప్రధాన కార్యదర్శిగా మాధరవైన శ్రీనివాస్ ఎన్నిక. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామంటూ హామీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా మ్యూజికల్ అకాడమీ ప్రారంభం. మంచిర్యాల పట్టణ ప్రముఖులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.